బ్రో కొంచెం చేతులు పైకెత్తి చూపించు పైకెత్తి చూపించాయి బ్రో ఈ తాళాలు ఎపిసోడ్ ఉందా సినిమాలో ఫైట్ ఉందా అన్నా ఇదే లాస్ట్ ఫైట్ అసలు ఏమనుకుంటావు కట్టేవాడు ఉంటే కట్టించుకునేవాడు కావాలిగా బ్యాంకులో కార్పొరేటర్కి గుణపాఠం చెప్పాడు కార్పొరేటర్ వాళ్ళకి డబ్బులు దింగిపోయారు పేదోళ్ళని ఎండలో పని చేపిస్తున్నారు ఏంది ఇది న్యాయమేనా పదివేల కోట్లు దింగిపోయాడు వాడవడు తొమ్మిది వేల కోట్లు వాడిని ఏమైనా పీక్కున్నా వాడి ఇంటర్ కూడా పీకట్లేదు పాపం వెయ్యి రూపాయలు పదివేలు ఉండడానికి వాడి ఇంటి ముందు పెడతాడు ఏంది ఇది న్యాయమేనా బ్రదర్ చెప్పండి మీరు అందరు సినిమాలో బాబు లుక్ ఎలా ఉంది అన్న బాబు లుక్ ఎరగదీశాడు అన్న అయితే అసలు అన్న మూవీలోకే నాలెడ్జ్ ఉంది మన బ్యాంక్ వాళ్ళకి గుణపాఠం చెప్పాడు కానీ బ్యాంక్ వాళ్ళు కూడా ఏం చేస్తారు వాళ్ళు జ్ఞాపకాలు చేశారు లేదండి కొంచెం కొత్తగా ఉంది కాంబినేషన్ బాగానే ఉంది కానీ ఫస్ట్ దొంగది ఫస్ట్ హాఫ్ మాత్రం వాడు మోసం చేస్తా ఉంటుంది పాపం వాడికి అర్థం కాదు ఫస్ట్ హాఫ్ కొంచెం ఇంటర్వెల్ ముందు తెలిసి ఏ లేదు జస్ట్ పదివేల డాలర్లు వాటిని మోసం చేస్తుంది ఆ పదివేల డాలర్ల కోసం వాడు ఇండియా వచ్చి సముద్రం కానీ దగ్గరకు వచ్చింది అప్పుడు ఆ వచ్చే దారిలో మన అత్తారింటి దారి వెళ్ళిన వాళ్ళ అత్త ఎవరు బ్యాంక్ మేనేజర్ ఉంటుంది ఆ బ్యాంక్లో పనిచేసినప్పుడు పదివేల కోట్లు వాడు అప్పు తీసుకుంటాడు ఎవడో మన సముద్రం వీళ్ళను ఆ పదివేల కోట్లు దానికి ఇప్పిస్తారు అన్నమాట అదే స్టోరీ తమన్ మ్యూజిక్ ఎలా ఉంది కలెక్షన్ సంపాదిస్తుంది అన్న తమన్ మ్యూజిక్ ఎలా ఉంది అన్న ఇరగదీశాడే అన్న అయితే అసలు వాగ్రాలు వేసుకుంటారు ఆయన అసిస్టెంట్స్ ఉంటాడు ఆయన పక్కకు ఉంటాడు అన్నమాట అన్న వెన్నెల కిషోర్ ఉంటాడు అన్న కామెడీ ఉంది ఫస్ట్ హాఫ్ కామెడీ సెకండ్ హాఫ్ లో కొంచెం కామెడీ ఉంటుంది అబ్బాయ ఇద్దరు కాంబినేషన్ బాగానే ఉంది అన్న ఈ రౌండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం అది పెద్ద దొంగ ఉంటుంది అది అందరు మోసం చేస్తూ ఉంటుంది అది జస్ట్ వేయలేదు పదివేల డాలర్ల కోసం వాడు ఇండియా వస్తాడే ఇలాంటి దగ్గర కోసం అన్ని తాళాలే అన్న బ్లాక్ బస్టర్ మూవీ అది అన్న బ్యాంక్ తాళాలే అన్న ఫైట్స్ ఏం లేదు అన్న కొంచెం అన్న అయిపోయింది అన్న వెళ్ళిపోతాం అన్న వెళ్ళిపోతాం ప్లీజ్ వెళ్ళిపోతాం అన్న వెళ్ళిపోతాం.